శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతు. కర్కాటక రాశి వారికి డిసెంబర్ 15 నుండి 31 తారీఖు వరకు ఏ విధంగా ఉందో విషయాన్ని మనం మాట్లాడుకుంటే, రాశిలోనే రాహు ఉన్నాడు, చతుర్థంలో శుక్రుడు ఉన్నాడు, పంచమంలో గురుడు ఉన్నాడు. ఈ గురు యొక్క కటాక్షం అనేది మహా అద్భుతంగా ఈయన కనబడుతున్నాడు. ఎందుకంటే భాగ్య దృష్టితో చూస్తాడు, పంచమంలో గురుడు ఉండడం. సో కర్కాటక రాశి వారు పూర్తిగా గురు యొక్క బలంతోనే ముందుకు వెళ్ళవలసిన అవసరం పడుతుంది. ఎందుకంటే ఫిబ్రవరి వరకు రాహు యొక్క ప్రభావం వాళ్ళ మీద ఉంటుంది. ఫిబ్రవరి అంటే ఇంకొక 2 నెలల వరకు ఉంటుంది ఖచ్చితంగా. లగ్నం రాశిలోనే ఉన్నాడు కాబట్టి ఆ రాహు పీడనం అనేది 25 మార్కుల కింద తీసేసుకుంటే, మైనస్ చేసుకుంటే, గురువు యొక్క కటాక్షం అనేది 100 మార్కుల కింద తీసుకుంటే ఒక 75% ఫలితాన్ని మంచిది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే గత ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుండి వాళ్ళు రాహు పీడనంతో ఎంత బాధపడుతున్నారో, ఆ పీడనం నుండి ఇప్పుడు గురుడు చల్లటి నీరు వేసినట్టుగా ఎంతో ఆనందకరమైన వార్తలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి గురు బలం అనేది మహా అద్భుతం పనిచేస్తుందని కర్కాటక రాశి వారికి చెప్పడానికి అవకాశం ఉంది. ఈ కర్కాటక రాశిలో వాళ్ళు అనుకున్నది సాధించడానికి చాలా ఫాస్ట్గా అవడానికి అవకాశం, గురువు యొక్క బలమైన చెప్పడానికి అవకాశం ఉంది. ఇది ఇలా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకున్న ప్రస్తుత శని యొక్క ప్రజాదరణ అనేది 6 ఇంట్లో మహా అద్భుతం కనబడుతుంది. పంచమంలో ఉన్న గురువు యొక్క ప్రభావం కనిపిస్తుంది. అదేవిధంగా అష్టమంలో కుజుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతానికి అష్టమ కుజుడు అనేవాడు ఉన్నాడు, వాడు భాగ్యకుజుడు అవుతాడు ఒక 15 రోజుల్లోని. ఎప్పుడైతే భాగ్యకుజుడు అయ్యాడో అది కూడా ఒక రకంగా ఈ లగ్నానికి వాడు రాజయోగకారకుడు కాబట్టి ఆయుష్ని భాగ్యాన్ని అన్నీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. సో ఏదైనప్పటికీ కర్కాటక రాశి వారికి ఈ 15 రోజుల్లో శుభవార్తలు వినడము, శుభకార్యాలు చేరడము, అనుకున్నది సాధించడము, వివాహ వ్యవస్థ కోసం చేసే ప్రయత్నంలో సఫలీకృత అవ్వడము, విదేశాలు వెళ్ళడం కోసం మీ వీసా కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం, H1B వీసాలు ఇవన్నీ చేస్తుంటాయి కాబట్టి దాంట్లో సఫలీకృత అవ్వడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సూర్య ఆరాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. ఓం గృణి సూర్య ఆదిత్యం ఈ సున్నానుమూర్తి మంత్రానికి సాధన చేస్తూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తే అనుకున్న స్థాయి, అనుకున్న స్థితికి వెళ్ళడానికి సంపూర్ణ బలం కలుగుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వయాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.